హలో ఫ్రెండ్స్, నా పేరు ఆదిత్య అండ్ ఈవి తెలుగుకి స్వాగతం. ఫ్రెండ్స్, మీలో చాలామంది నన్ను పవర్ ఎలక్ట్రిక్ బైక్స్ పైన వీడియో చేయమని అయితే అడగడం జరిగింది. సో అందుకే ఈరోజు నేను హైదరాబాద్లోని ఎల్బీ నగర్లో ఉన్న పవర్ ఎలక్ట్రిక్ వెహికల్ షోరూమ్కి అయితే రావడం జరిగింది. దీని ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడంటే ఎల్బీ నగర్లోని సాగర్ ఎక్స్ రోడ్ పక్కకే ఉంది ఈ షోరూమ్ అయితే. సో మీరు ఎవరైనా పవర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి చూస్తుంటే షోరూమ్కి అయితే వచ్చేసేయండి, బండిని టెస్ట్ రైడ్ చేయండి, నచ్చితే ఖచ్చితంగా ప్రీ బుక్ చేసుకొని బండిని అయితే మీ ఇంటికి తీసుకెళ్ళండి. సో ఈ వీడియోలో ఈ పవర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి పూర్తి డీటెయిల్స్ అయితే మనం తెలుసుకోబోతున్నాము. ఈ పవర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది కాకినాడకు చెందిన కంపెనీ అనమాట. సో కాకినాడలోనే వీరి మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అనేది ఉంది. సో అక్కడ నుండి ఈ వెహికల్స్ అనేవి అసెంబుల్ అయ్యి మనకైతే హైదరాబాద్కి అయితే రావడం జరిగింది. హైదరాబాద్లో ఎల్బీ నగర్లో ఈ ఒకటే డీలర్షిప్ అనేది మనకు ప్రస్తుతం అవైలబుల్గా ఉంది. సూన్ ఇంకా డీలర్షిప్ ఓపెన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో ఇక ఈ వెహికల్స్ గురించి మాట్లాడుకుంటే ఈ వన్ ఆఫ్ ది ప్రీమియం సెగ్మెంట్లో వచ్చే ఎలక్ట్రిక్ బైక్స్ అని చెప్పుకోవచ్చు. ఎలక్ట్రిక్ బైక్స్ అనేవి మనకు మార్కెట్లో చాలా తక్కువగా ఉన్నాయి. దాంట్లో వన్ ఆఫ్ ది వెహికలే అంటే వన్ ఆఫ్ ది బైకే ఈ పవర్ ఎలక్ట్రిక్ బైక్ అనమాట. దీనిలో మొత్తంగా మనకి 2 వేరియంట్స్ అనేవి ఉన్నాయి. సో మిగతా డీటెయిల్స్ అనేవి మనం షోరూమ్ లోపలికి వెళ్ళి అయితే మాట్లాడుకుందాము. సో దీంట్లో మనకి చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ అనేవి లభిస్తున్నాయి. సో బండిని ఇలా కదిలించినప్పుడు మనకి యాంటీ థెఫ్ట్ అలారం అనేది యాక్టివేట్ అవుతుంది. అండ్ దీంట్లో మనకి స్పీకర్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ అయితే పవర్ ఎలక్ట్రిక్ బైక్స్లో అయితే మనకు లభిస్తున్నాయి. సో ఇప్పుడు ఒకసారి షోరూమ్ లోపలికి వెళ్దాము, వెళ్ళి మిగతా డీటెయిల్స్ అనేవి మాట్లాడుకుందాము. ఫ్రెండ్స్, ఇదే అనమాట పవర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ షోరూమ్ అయితే. సో ఇదే మనకి పవర్ ఎలక్ట్రిక్ బైక్ అయితే. దీంట్లో నేను చెప్పినట్టు 2 మోడల్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఫస్ట్ మోడల్ వచ్చేసరికి పవర్ పీ స్పోర్ట్, సెకండ్ మోడల్ వచ్చేసరికి పవర్ పీ స్పోర్ట్ ప్లస్ అనమాట. ఈ రెండుకి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే మనకి బ్యాటరీలో డిఫరెన్స్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ పవర్ లోగో అనేది కనబడుతుంది కదా, సో ఈ లైట్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. మనకి బేస్ వేరియంట్లో అక్కడ లైట్ అయితే రాదు. టాప్ ఎండ్ వేరియంట్లో మనం ఛార్జింగ్ పెట్టినప్పుడు బైక్ నడిపేటప్పుడు ఆ లోగోని అయితే మనకి లిటప్ అయితే అవుతుంది. సో నైట్ టైంలో మీకు చూడడానికి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఒక బిల్డ్ క్వాలిటీ పరంగా చూసుకుంటే మనకి మొత్తం ఫైబర్ ప్లాస్టిక్ని యూజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి బైక్ అనేది చాలా అందంగా ఉంది. దీని గురించి అయితే మనం మాట్లాడుకున్నాము. ముఖ్యంగా దీంట్లో మనకి 3 కలర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. 2 వేరియంట్స్లో బ్లాక్, వైట్ అండ్ రెడ్ అనమాట. పర్సనల్గా రెడ్ అయితే చాలా బాగుంది, చెప్పాను కదా. ఇవి మన కాకినాడలోనే అసెంబుల్ అయితే ఇక్కడికైతే రావడం జరుగుతుంది. ఇక మనం దీని వాక్ అరౌండ్ ఒకసారి చూద్దాము. ఫ్రంట్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే మనకి షార్ప్ ఎల్ఈడి లైట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఎల్ఈడి ప్రొజెక్టర్ ల్యాంప్ అనేది చూసుకోవచ్చు. చిన్న విండ్షీల్డ్ అనేది ఇచ్చారు, ఎల్ఈడి టర్నింగ్ గేర్స్ ఇచ్చారు. ఇవి అప్ సైడ్ డౌన్ టెలిస్కోపిక్ ఫోక్స్ అనమాట. సో వీటి పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది. నేను బైక్ని చిన్న టెస్ట్ రైడ్ అయితే చేయడం జరిగింది. సో నాకు సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగా నచ్చింది అని చెప్పుకోవచ్చు. ఫ్రంట్ లో మనకి 17 ఇంచెస్ టైర్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ టైర్స్ వల్ల యూజ్ ఏంటంటే మనకి కార్నరింగ్ చేసేటప్పుడు అండ్ రోడ్ పైన గ్రిప్ అయితే మనకి చాలా బాగా ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ మనకి వైడ్ హ్యాండిల్ బార్ అనేది ఇవ్వడం జరిగింది. సో దీని కంఫర్ట్, రైడింగ్ కంఫర్ట్ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. సో ఇక స్విచ్చెస్ గురించి మాట్లాడుకుంటే మనకి నార్మల్ స్విచ్చెస్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ బ్లూటూత్ స్పీకర్ అని చెప్పాను కదా, దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఇక్కడ స్విచ్చెస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక బ్యాక్ వచ్చేసి ఇక్కడ మనకి బ్యాటరీ కంపార్ట్మెంట్ అనేది ఉంటుంది. సో ఇది రిమూవబుల్ బ్యాటరీ అనమాట. లోపల మనకు ఒక హెవీ బ్యాటరీ ఉంటుంది. నన్ను అడిగితే బ్యాటరీ రిమూవ్ చేసుకోవడం కన్నా ఛార్జింగ్ పోర్ట్ వేరు ఇక్కడ కింద అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకుంటే బెస్ట్ అని చెప్తాను. బ్యాటరీ వేరియంట్స్ గురించి మాట్లాడుకుందాము. దీంట్లో మనకి 2 వేరియంట్స్ చెప్పాను కదా. బేస్ వేరియంట్ పవర్ పీ స్పోర్ట్లో మనకి 3.2 కిలోవాట్ అవర్ బ్యాటరీ అనేది లభిస్తుంది. సో ఆ బ్యాటరీతో వీరు 150 కిలోమీటర్స్ రేంజ్ అనేది క్లెయిమ్ చేయడం జరుగుతుంది. మనకి రియల్ రేంజ్ వచ్చేసరికి 120-130 అలా వస్తుంది. టాప్ ఎండ్ వేరియంట్ పీ స్పోర్ట్ ప్లస్లో మనకి 4.3 కిలోవాట్ అవర్ బ్యాటరీ అనేది ఉంటుంది. దాంతో వీరు 210 కిలోమీటర్స్ రేంజ్ అనేది క్లెయిమ్ చేయడం జరుగుతుంది. అది ఐడీసీ రేంజ్. రియల్ రేంజ్ వచ్చేసరికి మనకి 180 కిలోమీటర్స్ అయితే లభించడం జరుగుతుంది. ఈ పవర్ పీ స్పోర్ట్లో మనకి బిఎల్డీసీ హబ్ మోటర్ అనేది వాడడం జరిగింది. సో దీని నామినల్ పవర్ వచ్చేసరికి 3 కిలోవాట్, పీక్ పవర్ వచ్చేసరికి 6 కిలోవాట్ బేస్ వేరియంట్ అండ్ 6.5 కిలోవాట్ టాప్ ఎండ్ వేరియంట్ అనమాట. ఇది ఒక బిఎల్డీసీ హబ్ మోటరు. చైన్ డ్రైవ్ మోటర్ ఇచ్చుంటే బాగుండు అనిపించింది నాకు. చైన్ డ్రైవ్ కాకపోయినా బిల్డ్ డ్రైవ్ ఇచ్చుంటేనైనా మనకు ఆ పవర్ వేరియేషన్ రేషియో అనేది బాగుండు అనిపించింది. కాకపోతే మనకి ఎలాగో బిఎల్డీ సబ్ మోటర్ కాబట్టి మీకు థ్రాట్లు ఇచ్చినప్పుడు ఆ పవర్ ల్యాగ్ అనేది మీరైతే గమనించవచ్చు. సో అదొక మైనస్ పాయింట్ అని చెప్తాను ఈ బైక్లో నేను. ఇక టాప్ స్పీడ్ విషయానికి వచ్చేస్తే 85 కిలోమీటర్ పర్ టాప్ స్పీడ్లో ఈ బైక్ అయితే మీకు వెళ్ళడం జరుగుతుంది. అది టాప్ మోడ్లో. సో మీరు 85 కిలోమీటర్ పర్ టాప్ స్పీడ్లో వెళ్తే మాత్రం వీరు చెప్పిన రేంజ్ అయితే రాదు, మీకు రేంజ్ సామ్ అనేది పడిపోవడం జరుగుతుంది. దీంట్లో మనకి మొత్తంగా 3 మోడ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈకో మోడ్లో 45 కేఎంపీహెచ్ స్పీడ్ వెళ్తుంది, మిడిల్ మోడ్లో వచ్చేసరికి మనకి 65 అండ్ టాప్ మోడ్లో 85 కేఎంపీహెచ్ స్పీడ్ అయితే వెళ్ళడం జరుగుతుంది. అండ్ దీంట్లో బ్లూటూత్ స్పీకర్ అని చెప్పాను కదా, మీకు ఆర్టిఫిషియల్ సౌండ్ అనేది ఉంటుంది ఆ స్పీకర్ ద్వారా. అండ్ మీరు మీ మొబైల్తో దీన్ని పేర్ చేసుకొని మీరైతే సాంగ్స్ కూడా దీంట్లో వినొచ్చు అనమాట. అండ్ ఇక టాప్ అండ్ వేరియంట్లో మీకు
ఈ లోగో అనేది ఛార్జింగ్ పెట్టినప్పుడు అండ్ మీరు నైట్ టైం వెళ్ళేటప్పుడు అదైతే లిట్అప్ అవ్వడం జరుగుతుంది. బ్యాటరీ కంపార్ట్మెంట్ మొత్తాన్ని మనకి ఇల్లు ఇవ్వడం జరిగింది. బ్యాటరీ అయితే మీకు బయటకి అయితే ఎక్స్పోజ్ అవ్వదు అండ్ ఇక్కడ బ్యాటరీని సేవ్ చేయడానికి వీరు ఇక్కడ క్రాష్ గార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇదొక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ డిజైనింగ్ పరంగా పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు, నార్మల్గానే ఉంది, సింపుల్గా ఉంది. బండి అయితే చాలా స్లీక్గా ఉంది అండ్ ఇక్కడ రైడర్ ఫుట్ బ్యాక్ ఇచ్చారు. ఇక్కడ పైన పిలియన్ ఫుట్ బ్యాక్ అనేది ఇవ్వడం జరిగింది. రేర్లో మనకి 17 inches టైర్స్ అనేవి లభిస్తున్నాయి. వీటి ప్రొఫైల్ అనేది చాలా పెద్దగా ఇచ్చారు. ఫ్రెండ్స్, ఈ బైక్లో రివర్స్ మోడ్ అండ్ క్రూజ్ కంట్రోల్ ఆప్షన్స్ కూడా మనకైతే రావడం జరుగుతుంది. అండ్ ఎవరైతే పవర్ ఎలక్ట్రిక్ బైక్ యొక్క డీలర్షిప్ కోసం ఎంక్వైరీ చేస్తున్నారో వారు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. సో వీరు డీలర్షిప్స్ని కూడా ఆఫర్ చేయడానికి రెడీగానైతే ఉన్నారు. సో వీటి ప్రొఫైల్ వచ్చేసరికి 125/80 సెక్షన్ అనమాట. సో రేర్ టైర్ అయితే చాలా వెడల్పుగా ఉంది. ఇక్కడ గ్రావిడల్స్ వచ్చేసరికి మనకి స్టీల్ ఇవ్వడం జరిగింది. సో ప్లాస్టిక్ విచ్ ఉంటే విరిగిపోయే ఛాన్స్ అనేది ఉంటుంది. సో స్టీల్ వైజ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ రేర్ మడ్ గార్డ్ ఉంది, టెయిల్ లైట్ ఉంది, ఇండికేటర్స్ ఎల్ఈడి ఉన్నాయి. సీట్ గురించి మాట్లాడుకుంటే సీట్ కాస్త చిన్నది ఇవ్వడం జరిగింది. సో రైడర్ ఈజీగా కూర్చోవచ్చు కానీ పిల్లియన్కే కాస్త ఇబ్బంది అయితే అవుతుంది. ఫ్రెండ్స్ చూసారుగా, ఇదన్నమాట ఈ పవర్ ఎలక్ట్రిక్ బైక్ గురించి చిన్న వాక్ అరౌండ్ రివ్యూ అయితే. సో ఇప్పుడు ఈ షోరూమ్ ఓనర్తో అయితే మాట్లాడదాము, మిగతా క్వశ్చన్స్ వారిని అడిగి మనం అయితే క్లారిఫై చేసుకుందాము. ఫ్రెండ్స్, ఈయన అనమాట ఈ మన ఎల్బీ నగర్లో ఉన్న పవర్ ఎలక్ట్రిక్ వెహికల్ డీలర్షిప్ యొక్క ఓనర్ అయితే. హాయ్ అండి. హాయ్, మీ పేరు సందీప్. సందీప్ గారు, ఎల్బీ నగర్లో షోరూమ్ ఎప్పుడు పెట్టారు? యాక్చువల్ ముందు నుంచే ప్లాన్ ఉండే. ఆన్ ఫిబ్రవరి 10th లాస్ట్ మంత్ ఇక్కడ ఓపెన్ అయింది. ఓకే, అంటే 1 month అవుతుంది. రెస్పాన్స్ ఎలా ఉంది మన హైదరాబాద్ నుండి? సో యా కూల్, చాలా బాగుంది రెస్పాన్స్. సో చాలా మంది లైక్ ఫ్రమ్ గచ్చిబౌలి అక్కడ నుంచి కూడా ఎంక్వైరీస్ వస్తున్నాయి చాలా. ఓకే, సో అక్కడ నుంచి కూడా ఎంక్వైరీస్ వచ్చి టెస్ట్ డ్రైవ్ చేస్తున్నారు. ఓకే, అంటే ఇది మన కాకినాడ బ్రాండ్ కాబట్టి ఆబ్వియస్లీ మీకు రెస్పాన్స్ అనేది ఉంటుంది. ఇక పవర్ ఎలక్ట్రిక్ వెహికల్ ఫీచర్స్ బాగున్నాయి, స్పీడ్ బాగుంది, రేంజ్ బాగుంది. రేంజ్ అయితే చాలా బాగుంది, 180 kilometers రియల్ రేంజ్ అనేది ఇస్తున్నారు మీరు. అన్ని బాగున్నాయి. వారంటీ ఎన్ని ఇయర్స్ ఇస్తున్నారు? అంటే బ్యాటరీ పరంగా మనం 3+1 లైక్ 3 years మన బ్యాటరీ ఏమైనా ఇష్యూస్ ఉన్నా డైరెక్ట్లీ రీప్లేసబుల్ ఉంటుంది. లాస్ట్ 1 year రిపేరబుల్ ఉంటుంది, లేదంటే 1 lakh kilometers. సో ఏది ముందు వస్తే అలా. ఓకే, కెమిస్ట్రీ ఏది వాడుతున్నారు? ఎన్ఎంసీ కెమిస్ట్రీ. ఓకే, అంటే బ్యాటరీ AS-156 సర్టిఫైడ్ కంప్లీట్ AS-156 సర్టిఫైడ్, అది కూడా రీసెంట్గా December 30 అప్పుడే ఓకే కంప్లీట్ సర్టిఫికేషన్ వచ్చిన తర్వాతనే మేము ఇక్కడ హైదరాబాద్లో. ఓకే, ఇంకా దీంట్లో కనెక్టెడ్ ఫీచర్స్ మ్యూజిక్ ఏదో అన్నారు, అదే వర్క్ అవుతుంది? ఇక్కడ మనకి ఇవి స్విచ్చెస్ ఉంటాయి. సో ఇది మనం ఇది స్విచ్ ఆన్ చేస్తే ఇది మనకు బ్లూటూత్ కనెక్ట్. ఓకే, సో మన మొబైల్ డైరెక్ట్ పేరింగ్ చేసుకోవచ్చు. ఓకే, సో పేరింగ్ చేసుకున్నాక లైక్ మనకు వచ్చే కాల్స్ కానీ ఏమన్నా కానీ మనం ఇక్కడ నుంచి ఆన్సర్ చేసుకోవచ్చు. ఓకే, సో సాంగ్స్ గురించి ఇప్పుడు ఫార్వర్డ్ చేసుకోవడానికి వెళ్ళాలి, సో వాల్యూమ్ అప్ అండ్ డౌన్ మనం ఇక్కడ నుంచి యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో జనరల్ మనం ఇప్పుడు ఫోన్ నుంచి ఇప్పుడు సాంగ్స్ పెట్టవచ్చు. ఓకే, ప్లే చేయండి సాంగ్. బైక్ నుండి వస్తుందా? ఇంత ఉంటుంది మనం మాక్సిమం. మనం బైక్ నుంచి మనం ఫోన్ ఇంకా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, అంటే మనకి ఆర్టీఓ వాళ్ళతోనే ప్రాబ్లం ఏం రాదు కదా? లేదు, ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే, ఇక ప్రైస్ ఎంత అండి? దీంట్లో 2 variants ఉన్నాయన్నారు, పీ స్పోర్ట్ ప్లస్. బేస్ వేరియంట్ ప్రైస్ ఎంత? మీకు పీ స్పోర్ట్ వచ్చేసి ఎక్స్షోరూమ్ 1,45,000 అండి. ఓకే, సో మీకు అది కాకుండా లైక్ జిఎస్టీ ఇన్సూరెన్స్ లైక్ రిజిస్ట్రేషన్ వెహికల్, సో రిమైనింగ్ ఆ ఛార్జెస్ ఉంటాయి మీకు ఇన్సూరెన్స్ కానీ ఆర్టీఓ ఛార్జెస్. ఓకే, దాంట్లో స్పీకర్ ఉంటుందా మనకి? యా, స్పీకర్ ఉంటుంది. ఓకే, అండ్ టాప్ ఎండ్ వేరియంట్? టాప్ ఎండ్ వేరియంట్ వచ్చేసి మీకు ఎక్స్షోరూమ్ 1,75,000. 1,75,000, దాంట్లో మనకి 180 kilometers రియల్ రేంజ్. 180 kilometers రేంజ్. ఓకే, ఆన్ రోడ్ ఎంత రావచ్చు అది? మీకు ప్రైస్ ఉంటుంది సేమ్, అడిషనల్గా లైక్ సేమ్ ఇన్సూరెన్స్ కానీ జిఎస్టీ కానీ ఇవన్నీ యాడ్ ఉన్నాయి. లైక్ విత్ కంప్లీట్ యాప్ అండ్ యాక్సెసరీస్తో మీకు 1,99,000 పోతుంది. సో మనకు యాప్ అనేది ఆప్షనల్, సో కస్టమర్ చాయిస్. సో అది వద్దు అనుకుంటే మనకు 1,94,000 చేంజ్ అలా పడుతుంది. ఓకే, 194,000 ఈ పవర్ పీ స్పోర్ట్ ప్లస్ టాప్ ఎండ్ వేరియంట్ ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసరికి దీంట్లో మీకు 180 kilometers రియల్ రేంజ్ అనేది లభిస్తుంది. ఓకే సందీప్ గారు, ప్రైస్ అనేది ఇప్పుడు మనకి 160,000 అనేది దాటిపోయింది. మరి సామాన్య ప్రజలు అయితే అంత ప్రైస్ పెట్టలేరు. ఈఎంఐ ఆప్షన్స్ ఏమైనా అవైలబుల్ ఉన్నాయి? యా షూర్, మనకి ఈఎంఐ ఉన్నాయి. సో మనకు టైప్ అయిన లైక్ ఎస్బీఐ ఉంది, బ్యాంక్ ఆఫ్ బరోడా, బజాజ్, ఓకే అండ్ అగేన్స్ట్ శ్రీరామ్ ఫైనాన్స్. సో ఇవన్నీ మనకు ఫైనాన్స్ అవైలబుల్ ఉన్నాయి. సో బేస్డ్ ఆన్ కస్టమర్ ప్రొఫైల్ లైక్ సిబిల్ అవన్నీ చూసుకొని వాళ్ళకి ఈఎంఐ టెన్యూర్ అనేది వాళ్ళు 3 years కానీ 5 years వరకు కూడా మనకి ఎస్బీఐ ప్రొవైడ్ చేస్తారు. మినిమం డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి? సో మీకు మినిమం వచ్చేసి లైక్ 20,000-30,000 వరకు ఉంటుంది. ఓకే, మిగతా అంతా మనం ఈఎంఐ పెట్టాలి. మంత్లీ ఈఎంఐ ఎంత పడవచ్చు మినిమం? అప్రాక్సిమేట్లీ ఇప్పుడు మన 5 years 10 year పట్టుకుంటే మీకు 3,000-4,000 చేంజ్ పడుతుంది. అంటే బేస్డ్ ఆన్ వాళ్ళ 10 year months బట్టి డిఫరెన్స్ ఇస్తున్నాం. ఓకే, లైక్ ప్రస్తుతం ఏమైనా ఆఫర్లు నడుస్తున్నాయా? ఒక ప్రెసెంట్ అయితే 6,000 ఆఫ్ ఉంది వెహికల్ పైన, సో స్పెషల్ డిస్కౌంట్ ఉంది. ఓకే, ఓకే, సో థ్యాంక్ యూ సందీప్ గారు. అంటే షోరూమ్ ఉంటుందా? డెఫినెట్లీ షోరూమ్ ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదు. లైక్
మేము ఇద్దరం కూడా కంప్లీట్ ఎలక్ట్రికల్ గ్రాడ్యుయేట్స్ అండ్ సేమ్ ఎలక్ట్రికల్ ఫీల్డ్ లో వర్క్ చేస్తాం మేము ఇద్దరం. సో వేరే కంపెనీస్ లో వర్క్ చేసి తర్వాత ఓన్ గా మేము స్టార్ట్అప్ చేస్తాం. ఓకే, సో ఇక్కడికి వెళ్ళదు వెహికల్, డెఫినెట్ గా ఇక్కడ ఓకే. థ్యాంక్ యూ సందీప్ గారు, ఆల్ ద బెస్ట్ ఫర్ యూర్ ఫ్యూచర్. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదన్నమాట మరి పవర్ పీ స్పోర్ట్ ప్లస్ అండ్ పీ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బైక్స్ యొక్క షోరూమ్ టూర్ అయితే. సో మీలో ఎవరైనా హైదరాబాద్ చుట్టుపక్కల ఉంటూ పవర్ పీ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బైక్స్ ని కొనాలని ప్లాన్ చేస్తూ ఉంటే షోరూమ్ కాంటాక్ట్ నెంబర్స్ కానీ మీరు అడ్రస్ కానీ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను. ఒకసారి షోరూమ్ కి రండి, టెస్ట్ డ్రైవ్ చేయండి, నచ్చితే బండిని మీ ఇంటికి అయితే తీసుకెళ్ళండి. సో వీడియో కింద మరి ఈ పవర్ ఎలక్ట్రిక్ బైక్స్ పైన మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, కంపల్సరీ రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఈవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.